करोना लॉकडाउन कारणంగా ఇబ్బందులు పడుతున్న కడప జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు కనీసం తమ వంతు సహాయంగా చందమామ సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం అంజద్ బాషా చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చందమామ సేవా సమితి ట్రెజరర్ సరస్వతి మాట్లాడుతూ ఇండియా నుంచి కువైట్ కు బతుకు తెరువు కోసమని వెళ్ళిన కొంతమంది దాతలు చందమామ సేవా సమితి అనే స్వచ్ఛంద సంస్థ పేరుతో ఇండియాలోనే కాకుండా కువైట్ లో తెలుగు వారికి ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపే విధంగా ఈ సేవా సమితి పనిచేస్తుందని ఆమె తెలిపారు. నిజంగా ప్రజలందరూ కూడా ఇబ్బందికి పడుతున్నారు. మరి అదే విధంగా మన జర్నలిస్ట్ సోదరులు కూడా రాత్రింపవళ్లు కష్టపడి వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఈ రోజు జర్నలిస్ట్ సోదరులు పని చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ జర్నలిస్ట్ సోదరుల యొక్క పాత్ర చాలా అమోఘమైనది. ఎందుకంటే ప్రభుత్వాలకు మరి అదేవిధంగా ప్రజలకు ఒక వార్తలాగా పనిచేస్తారు వీళ్ళందరూ. మరి ఏదైతే సమాజంలో జరుగుతున్న మంచి కార్యక్రమాలు కానీ చెడు కార్యక్రమాలు కానీ మరి ప్రజలకు వాస్తవాలు తెలిపొచ్చే జర్నలిస్ట్ సోదరులు మరి అలాంటి వ్యక్తులకు మరి ఇవాళ ఈ కష్టతరమైన సమయంలో మరి వాళ్ళకందరికీ కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మరొక్కసారి నేను చందమామ సేవా సమితి యొక్క అధ్యక్షులైన మరియు నాగేంద్ర గారికి మరి వాళ్ళకందరికీ కూడా అందరికీ